హై అండి, అందుకే నమస్కారం. ఈరోజు వీడియోలో మీకోసం మహీంద్రా 4.5 డిఏ బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్పే ముందు ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మేన్ ట్యాప్ చేయండి. అలాగే మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్న ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది అనమాట. ఈరోజు వెహికల్ వచ్చేసి మహీంద్రా 4.5 డిఏ బండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉందన్నమాట. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2018 మోడల్, ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 4 లేదా 5 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. 5 సంవత్సరాలు వెనకమల్ బండి అనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. 5 సంవత్సరాలు వెనకమల బండి కాబట్టి దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అనమాట, ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అలాగే వెహికల్ సంబంధించిన టైర్స్ చూసుకుంటే మనకి 40 నుంచి 30% దాకా అయితే ఉండదన్నమాట. అంటే 30 నుంచి 40% దాకా మధ్యలో అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. టైర్ కండిషన్ అనేది కొద్దిగా యావరేజ్ కండిషన్లో అయితే ఉన్నాయి. ఒకసారి అయితే టైర్స్ వెహికల్ తీసుకున్న ముందు కూడా ఒకసారి టైర్స్ అయితే చెక్ చేసుకోండి. టైర్స్ అయితే కొద్దిగా యావరేజ్ కండిషన్లో అయితే ఉన్నాయి. హెచ్పీ చూసుకుంటే 42 హెచ్పీ అయితే వస్తుందన్నమాట. వెహికల్ వచ్చేసి 42 హెచ్పీ అయితే వెహికల్ అయితే వస్తుంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ సంబంధించిన కాస్ట్ చూసుకుంటే మనకి 4 లక్షలు అయితే చెప్తున్నారు అనమాట. వాండర్ అనేది 4 లక్షలు అనేది వాండర్ అయితే చెప్తున్నారు. మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైస్ కూడా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. నేను చెప్పే లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ యొక్క లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య డిస్టిక్లో అవుతుందన్నమాట. అన్నమయ్య డిస్టిక్లో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓనర్తో మాట్లాడుకోండి, తీసుకోవడానికి ట్రై చేయండి. ఓనర్ మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడు వెహికల్ అనేది ఒకసారి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవింగ్ చేసుకున్నాక మీకు కండిషన్ పరంగా ఓకే అనుకుంటే మీరు మాట్లాడుకోండి. 4 లక్షలు అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. లొకేషన్లో ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి, తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, ఇది కూడా ఎలా చెప్పాలనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు చేసేయండి.